हाई फ्रेंड्स वीडियो ट्रेन रेस्टारेंट के मेमो सो दिलशुख हैदराबाद चैतन्यपुरी अंटे दिलशुख नगर पक्कने मन की उंटुंदी सो चाला रोजुल नुंचि वेल्दाम अनुकुंटुन्नाम रीसेंट गा 3 मंथ्स बैक 4-5 मंथ्स बैक ओपन अयिंदी नेनु ना वैफ अंड मा फ्रेंड वाळ्ळ वैफ सो वेल्तुन्नाम इक्कड तनिष्क बिल्डिंग अनि उंटदि चैतन्यपुरलो अचेतनगा चूडंडि इक्कड प्लाटफार्म 65 द ट्रेन रेस्टारेंट अनि उंदि कदा అది అదే బిల్డింగ్లో సో మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ముందుకెళ్ళాం మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాం సో కింద లిఫ్ట్ ఉంటుంది అక్కడ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ముందు వచ్చేసారు సో హ్యాపీ హవర్స్ మండే టు థర్స్డే సో చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటనేది చూద్దాం మనం లిఫ్ట్లో వెళ్తున్నాం యూట్యూబర్ల కష్టాలు అడుగడుగున వీడియోలు తీయాల్సి వస్తుంది ట్రైన్లో లిఫ్ట్లో బయట రోడ్డు పైన బట్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ సో లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ దిగినాం కూడా ఆల్రెడీ సో ఓపెన్ కాగానే ఈ విధంగా ఉంటుంది మీకు ప్లాట్ఫామ్ 59 అని 65 అని ఓపెన్ కాగానే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ప్లాట్ఫామ్ 65 అని ఫోటో సెషన్ నడుస్తుంది ఇక్కడ సో ఈ బయట బయట ఇట్లా ఉంటుంది చూడండి సిఎస్ఎక్స్ అని అంటే బ్యాక్ సైడ్ ట్రైన్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇట్లా సో ఇక్కడ ఒక 2 ఫోటోలు దిగుదామని ఇట్లా స్టిల్స్ బోగి ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం కూడా లోపల కూడా కంప్లీట్ బోగి ఈ విధంగా ఉంటుంది సైడ్ చూడండి ఈ విధంగా డిజైన్ చేశారు సో 200 వేరియంట్స్ అని చెప్పేసి వచ్చింది బట్ ఇప్పుడు లోపలికి వెళ్దాం మేము వచ్చినప్పుడు మాత్రం అసలు పీపులే లేరు అక్కడ ఎవరూ లేరు సో బయట ఉన్నామే మమ్మల్ని తీసుకెళ్తుంది లోపలికి ఇదంతా కూడా ఫ్యామిలీ సెక్షన్ ఈ పక్క ఫస్ట్లో కనిపించేదంతా కూడా సో ఇంకా లోపలికి తీసుకెళ్తుంది అక్కడ కూడా జనరల్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళాలి ఫ్యామిలీ మాత్రం స్టార్టింగ్లో ఉంటుంది ఇదంతా ట్రైన్ సంబంధించిన సీట్లలాగానే అనిపిస్తున్నాయి కదా సో వెనకాల మొత్తం కూడా వరంగల్ సంబంధించినవి కట్టడాలు ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ వాతావరణం ఏంటంటే తెలంగాణ నేటివిటీగా ఎట్లా ఉంది ఏం కథ అనేది సేమ్ ఇప్పుడు వైజాగ్లో ఉందనుకోండి రెస్టారెంట్ అక్కడ ఏ నేటివిటీ తగ్గట్టుగా అక్కడ డిజైన్ చేసి ఉంచుతారు సో ఇవి మాత్రం చాలా కేపిహెచ్బిలో ఉంది కొంపల్లిలో ఉంది దిల్షుఖ్ నగర్లో ఉంది విజయవాడలో ఉంది కొండాపూర్లో ఉంది వైజాగ్లో ఉంది సో మొత్తం మనకి 6 బ్రాంచ్ల్లో ఉంది ఇది కంప్లీట్గా సో లోపల ఉన్న మొత్తం ఇదే సో అట్మాస్ఫియర్ ఒక్కసారి చూపిద్దామని మొత్తం తీశాను బట్ కొన్ని ఫుటేజ్ మిస్ అయినాయి ఫ్రెండ్స్ అంటే లాస్ట్లో కొన్ని మంచిగా తీశాను బట్ అది ఎక్కడ ఏమైందనేది తెలియలే బట్ ఉన్నంతలో అయితే పెట్టాను మ్యాక్సిమం ట్రైన్స్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుటేజ్ తీశాను బయట కొన్ని ఫొటోస్ అవి తీశాను అవి మిస్టేక్ అయినాయి ఎక్కడ మిస్ అయినాయో తెలీదు బాగా మిస్ అయినాయి చాలా వెతికాను దొరకలేదు సర్లే ఇంకా చేసేది ఏం లేదులే అని చెప్పేసి ఇంకా సో ఇది పక్కన మాకు నల్గొండ రాలేదు యాదాద్రి రాలేదు మేము మాది యాదాద్రి సో మాకు వచ్చేసి వరంగల్ వచ్చింది అక్కడ అక్కడనే ప్లేస్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నాం అక్కడ చూసారా 5 ట్రైన్లు ఉన్నాయి రకరకాల ట్రైన్స్ ఉన్నాయి అక్కడి నుంచే మనకి ఏదైనా సరే పార్సల్ అక్కడి నుంచి వస్తుంది మనకి వచ్చే ముందు మాత్రం మనకి ఇక్కడ సిగ్నల్ ఉంది సార్ వరంగల్ పక్కన ఆ సిగ్నల్ చూపిస్తుంది మనకి సో ఇంకా మా వైఫ్ నేను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ సుష్మా మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ ఇంకెటికి వెళ్ళినా మేమే వెళ్తాం వెయిటింగ్ ఫర్ ఆర్డర్ సో చాలాసేపటికి దాకా రాలేదు మేము కూర్చున్న చాలాసేపటి దాకా ఆర్డర్ తీసుకోవడానికి రాలేదు సర్లే ఇంకా ఇది టైంపాస్ అయితే అయ్యేలాగానే ఉంది కదా రెస్టారెంట్ ఫస్ట్ టైం వెళ్ళాను హాయ్ ఫ్రెండ్స్ సో టైం వచ్చేసి 7:15 అయింది చైతన్యపూర్లో ఉంది ఈ రెస్టారెంట్ ప్లాట్ఫామ్ 65 ట్రైన్ రెస్టారెంట్ ఇందులో మామూలుగా ట్రైన్ వస్తుంది బిర్యానీ ట్రైన్లో వస్తుంది మనం ఏం ఆర్డర్ ఇచ్చినా సరే ఇంకా మా కెప్టెన్ ఎవరు రాలేదు చూడొచ్చు మీరు వస్తాం కదా పెద్దగా ఏం నిండలేదు ఖాళీ ఖాళీగా ఉంది సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పోదామని మా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా మేము 4 అయితే మాక్సిమం వెళ్తుంటాం అయితే దగ్గరనే ఉంటాం మేము చైతన్యపూర్లో ఉంది ఇది ఎగ్జాక్ట్గా తనిష్క్ పైన ఉంది మీరు ఒకసారి రండి
వీడియో మొత్తం చూపిస్తా ఎండ్ అయ్యే వరకు ఎక్కడెక్కడ ఎట్లెట్లు ఉంటుంది, బస్ జరిగింది, ఆర్డర్ డీటెయిల్స్ ఏంది, ట్రైన్ ఎట్లా వస్తుంది, ఏం తెస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఏది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లాట్ఫామ్ 65 అని. సో నాప్కిన్స్ కూడా, టిష్యూస్ కూడా ట్రైన్ ఫీలింగ్ రావడానికి పెట్టారు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ట్రైన్ అని చెప్పారు. ట్రాక్ అని పెట్టారు. ట్రాక్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. పక్కన ట్రైన్ వస్తుంది, అందరు ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. సో ఈ రెస్టారెంట్కి ఏం లేదు, తినడానికన్నా ఎక్కువ ట్రైన్ చూడడానికి వస్తారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంది అనేది. సో అది ఇంకో అక్కడ బ్యాక్ ఉంది కదా, అక్కడ బిర్యానీ తీసుకొని వస్తూ ఉంటుంది. ఏదైనా సరే మనం ఆర్డర్ ఇచ్చిన 10-15 నిమిషాలనే వచ్చేస్తుంది, 10 నిమిషాలనే వచ్చేస్తుంది. సో ఆర్డర్ వచ్చే ముందు మీకు గ్రీన్ లైట్స్ వస్తాయి. గ్రీన్ లైట్ వచ్చిందంటే వచ్చేస్తూనే ఉంటుంది చూడండి ఎలా వచ్చింది. సో వచ్చేటప్పుడు మాత్రం భలే అనిపించింది. సో నైస్, బాగా మంచి అనిపించింది ఎక్స్పీరియన్స్. మీకోసం మళ్ళీ స్లో మోషన్లో వీడియో. ఇక్కడ వీడియోనే ట్రైన్ రెస్టారెంట్ కాదు, ఒకసారి అలా చూపిస్తే అట్లా అట్లాంటి మళ్ళీ ఒకసారి చూపించాను. ఇంకా మేము ఆర్డర్ చేసాము. సో లాలీపాప్స్ యాడ్ చేసాం, చికెన్ లాలీపాప్స్. లాలీపాప్స్ అయితే బాగానే ఉన్నాయి. అగో మా ఆవిడ డిస్టర్బ్ చేశాను కదా, ఆగమైపోయింది. సో ట్రాక్లో నుంచి పక్కకు తప్పుకుంది, మళ్ళీ ఆమె వచ్చి సెట్ చేసింది, ఇంకా అప్పుడు వెళ్ళింది. కొంచెం ట్రాక్ తప్పింది ట్రైన్. సో అది అలవాటే అక్కడక్కడ కొంతమందికి, కాబట్టి ఏం ప్రాబ్లం అయితే లేదు. మళ్ళీ వెంబడే ట్రాక్ సరి చేయగానే వెళ్ళిపోతున్నాను మళ్ళీ. కానీ ఆ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా మంచి అనిపించింది నాకు. సో ఫ్యామిలీ సెక్షన్ వాళ్ళకి మళ్ళీ సపరేట్ ట్రైన్స్ ఉన్నాయి, పైనుంచి వెళ్తూ ఉంటాయి అవన్నీ కూడా. సో లాలీపాప్స్ ఎలా ఉన్నాయేందని చూపిస్తాను. అక్కడ పైన ఉంది కదా, పైనుంచి రేషన్ వెళ్తుంది చూడండి, చూసారా ట్రైన్ వెళ్తుంది పైనుంచి అట్లా. చూడండి ట్రైన్ వస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో, ఆ పచ్చని వాతావరణంలో ఇలా వస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది. దూరి రోటి అండ్ ఎగ్ మసాలా మేము ఆర్డర్ చేసాము, వచ్చింది. ఏందో ఒక అదొకటి జస్ట్ ఇలా టేస్ట్ చేయాలని చూసాం. లాలీపాప్స్ బాగానే అండ్ ఎగ్ మసాలా కూడా బాగానే ఉంది. మళ్ళీ మీకోసం ట్రైన్. సో ఇందులో ఏంటంటే మీకు ట్రైన్ ప్రతిసారి రావాలంటే అన్ని ఆర్డర్స్ ఒక్కసారి ఇవ్వద్దు, ఒక్కొక్క ఆర్డర్ ఒక్కొక్కసారి ఇవ్వాలి. సో అప్పుడే మనకి ట్రైన్ వస్తూ ఉంటుంది. సో మేము మళ్ళీ ఏం చేసాం, మటన్ బిర్యానీ ఒకటి బుక్ చేసాము, దాని తర్వాత చికెన్ బిర్యానీ బుక్ చేసాము. మటన్ బిర్యానీ బుక్ చేసాం, తర్వాత ఫిష్ బిర్యానీ బుక్ చేసాం. సో బిర్యానీ మాత్రం మాకైతే నచ్చలేదు, ఫిష్ అయితే అస్సలే నచ్చలేదు. సో ఈ రెండు తప్ప మిగతా స్టార్టర్స్ వరకు అయితే బాగానే ఉన్నాయి. సో బిర్యానీ వరకు అయితే మాకైతే నచ్చలేదు. సో ఓవరాల్గా నైస్ ఎక్స్పీరియన్స్. మేము వచ్చేటప్పుడు ఎవరూ లేరు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం మామూలు మంది కాదు, అసలు పుష్కలంగా ఉన్నారు మంది. సో సాటర్డే సండే అయితే అసలు ఇంకా చెప్పరాదా మంది, అంతమంది ఉన్నారు. సో బయట వెయిటింగ్ ఒక 20-30 మంది వెయిటింగ్ మేము వెళ్ళేటప్పుడు, అంతమంది ఉన్నారు.
లాలీపాప్ సూపర్ ఉంది, ఎగ్ మసాలా కూడా బాగుంది. ఏం లేదు, ఇక్కడ ట్రైన్ కోసం రావాలంతే. ఇక మరి బిల్లు మాత్రం మరి ఏం చేస్తారో చూడాలి లాస్ట్. కానీ టేస్ట్ కూడా పర్లేదు, కానీ రేట్లు కొంచెం ఎక్కువ అని అనిపిస్తున్నాయి నాకు. మెనూ చూస్తే ఖచ్చితంగా బిర్యానీ ఇప్పుడు వస్తుంది. ఈ రెండు అయితే బాగున్నాయి, సూపర్. తీసారా, తీసి పక్కడ పోతుంది. ఎట్లుందరా రై, టేస్ట్ నార్మల్ ఉంది కదా బిర్యానీ, చూడగానే అర్థమైంది నాకు. సో ఇక్కడ చూడొచ్చు ఉప్పులో బియ్యం వేశారు, మరి ఖరాబ్ కాకుండా ఏందో నాకు అర్థం కాలేదు. ఉప్పులో బియ్యం వేశారు. గడ్డగట్టకుండా సంథింగ్ ఏదో మరి తెలియదు. సో వాటర్ బాటిల్ పైన కూడా వాళ్ళ లోగో ఉంది, ప్లాట్ఫామ్ 65 అని చెప్పేసి. సొంత టోటల్ ట్రైన్ సంబంధించిన బ్రాండింగ్ ఏ ఉంది టోటల్, ఎక్కడ కూడా ఎక్కడ చూసినా. సో మొత్తానికైతే ఈ బ్రాంచ్లు మాత్రం ఖతర్నాక్ నడుస్తున్నాయి. గిరాక్ అయితే డోకా లేదు, అంతమంది వస్తున్నారు. ఫుల్ టైట్, వచ్చేటప్పుడు ఫుల్ రష్. సో ఒక థమ్స్ అప్ ఆర్డర్ చేశాను నేను. సో ఎవరు తాగలేదు, నేను ఒక్కనే తాగాను. ఎవరికి ఇంట్రెస్ట్ లేదంట, సో నేనే తాగాను. సో థమ్స్ అప్ మీద జోక్ మాత్రం చాలా బాగుంటుంది, నేను అనుకోకుండా అలా మాట్లాడేశాను. సో వినండి మీరే, థమ్స్ అప్ మీద ఒక జోక్ వేశాను. యాక్చువల్గా ఇక్కడ థమ్స్ అప్ కూడా చాలా బాగుందండి. మామూలుగా బయటకంతా పోసుకుంటే ఇక్కడ చాలా బాగుంది థమ్స్ అప్. మా ఇంటి కాడ కొంచెం నీళ్ళు నీళ్ళు ఉంటుంది, అంటే చిక్కు కలిపిరు. పేపర్లు అండి, ఈ పేపర్ పైపులు ఇవన్నీ ఎక్కసేపు పెట్టొద్దన్నా. సో ఎనీవే నైస్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బయట వ్లాగ్స్, కనెక్టింగ్ శ్రీధర్ ఎలా ఉంటాడు, బయట ఎక్కడెక్కడ వెళ్తారు, వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఈ సిఎస్ వ్లాగ్స్లో. కనెక్టింగ్ శ్రీధర్ వ్లాగ్స్, అంశుశ్రీ వ్లాగ్స్, మూడు పేర్లు ఉన్నాయి నాకు ఈ ఛానల్కి. సో ఇది ఫిష్ బిర్యానీ, నచ్చలేదు ఎందుకు. సో ఎనీవే నైస్ ఎక్స్పీరియన్స్, అండ్ మీరు కూడా నచ్చితే వెళ్ళి రండి. జస్ట్ ట్రైన్ చూడడానికి మాత్రమే అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్, టేక్ కేర్, వందే మాత్రం.